ఆక్సిజన్ షార్టేజ్ ఆఫ్ ఆక్సిజన్ మూడు వాళ్ళు ఆర్థికంగా చితికిపోతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో బిల్స్ కట్టలేకపోతున్నారు. మీ చంద్రన్న బీమాది వైఎస్ఆర్ బీమా కింద మార్చారు. ఓకే, మీ గవర్నమెంట్ మీ ఇష్టం. కానీ అప్పుడు మా టైంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కుటుంబంలో ఎంతమంది ఉంటే 18 ఏళ్ల పైన వాళ్ళు, కార్డులో ఎంతమంది ఉంటే అంతమందికి 18 ఏళ్ల పైన ఏదైనా సహజ మరణమైన 2 లక్షల రూపాయలు వచ్చేది, యాక్సిడెంట్ అయితే 5 లక్షల రూపాయలు వచ్చేది. ఇప్పుడు మీరు దాన్ని తీసేస్తున్నారు. ఆ కార్డులో ఇంటి పెద్ద చనిపోతే మాత్రమే, ఇంటి పెద్ద చనిపోతే మాత్రమే 2 లక్షల రూపాయలు సహజ మరణానికి, యాక్సిడెంట్ అయితే 5 లక్షలు. కొరవాళ్ళకి వర్తించదు అని చెప్పి చెప్తున్నారు. అది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఒక పేదోళ్ళు చనిపోతే ఆ కుటుంబంలో బిడ్డలను ఆదుకునే పథకాన్ని కూడా మీరు నీరుగార్చేసే పరిస్థితి వచ్చింది. అసలు మీకు ముఖ్యమంత్రికి ఈ విషయంలో ఎవరైనా చనిపోతే ఉన్నే పాత చంద్రన్న బీమా పథకంలో తీసేసి కుటుంబంలో ఒక్కరికే వర్తిస్తుందని చెప్పి పెట్టిన విషయం అసలు ముఖ్యమంత్రికి తెలుసా అని చెప్పేసి నేను అడుగుతుండా. అందుకని ఇప్పటి ఈ 2 ఇయర్స్లో, ఈ 2 ఏళ్లలో మీరు మంచి మనసు చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే కోవిడ్లో చనిపోయినారో, ఎవరైతే 18 ఏళ్ల పైన సహజ మరణం చనిపోయినారో, వైట్ కార్డు ఉండేవాళ్ళు, వాళ్ళందరికీ 2 లక్షల రూపాయలు చెల్లించండి. ఏం కాదు, ప్రభుత్వానికి ఏం నష్టంలే. మీరు ఆర్థికంగా వాళ్ళని ఆదుకున్నాడు అవుతారు. మేము చూస్తున్నాం నెల్లూరులో తల్లి తండ్రి హాస్పిటల్ పోయే లోపల చనిపోతే బిడ్డలు అనాథలైపోతున్నారు, కళ్ళు ఎదురుగా చనిపోతున్నారు. వాళ్ళందరికీ 2 లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పేసి మేము వేరే ఏదో ఎక్స్గ్రేషియో మీరు ఇస్తే ఆ పథకం వర్తించిన వాళ్ళకి ఎక్స్గ్రేషియో 2 లక్షలు ఇచ్చే పని ఇవ్వండి, సంతోషం. కనీసం ఆ బీమా పథకంలో గతంలో ఉన్న 2 లక్షల రూపాయలు బెనిఫిట్ అన్నా వాళ్ళకి ఇవ్వండి, అది కూడా మీరు ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. ఆక్సిజన్ కోసం చర్యలు తీసుకోండి, వెంటనే చర్యలు తీసుకోండి. ఆక్సిజన్ వచ్చే లోపల హాస్పిటల్స్ మాకు అడ్మిషన్స్ నెల్లూరులో మేము చూస్తున్నాం కళ్ళారా, ఆక్సిజన్ సప్లై లేదు సార్, మాకు బెడ్స్ ఖాళీగా ఉన్నాయి, మేము చేర్చుకుంటే ఆక్సిజన్ అయిపోతే వాళ్ళ మా కళ్ళారా వాళ్ళు చనిపోతే మాకు ఇబ్బంది వస్తుంది సార్, మా హాస్పిటల్లో ఆక్సిజన్ లేక చనిపోతే అని చెప్పి అడ్మిషన్స్ ఆపేస్తున్నారు. అది ఆక్సిజన్ గురించి తీవ్రమైన యాక్షన్ తీసుకోండి, వెంటనే యాక్షన్ తీసుకోండి, ఇమ్మీడియట్ యాక్షన్. అదేవిధంగా ఈరోజు వచ్చేసేసి ఫైనల్గా మనకి హైదరాబాద్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ రాజధాని, ఆ రాజధానిలో అనేక హాస్పిటల్స్ ఉన్నాయి. మనకి ఇంకా వచ్చిన రాజధాని మీరు ఆపేసేసినారు. ఇటు చెన్నై, ఇటు బెంగళూరు, ఇటు మద్రాస్, ఈ దేశంలో ఏ పౌరుడైనా ఏ హాస్పిటల్కి అయినా పోయే హక్కు ఉంది. మీకు తెలంగాణ గవర్నమెంట్కి మధ్య ఏమి భేదాభిప్రాయాలు వచ్చినాయో మాకు తెలీదు. అక్కడ పేషెంట్స్ని అంబులెన్స్లో ఆపేసేస్తే తెలంగాణ బార్డర్లో వాళ్ళ ప్రాణాలు అక్కడ పోతున్నాయి. దాన్ని సార్ట్అవుట్ చేసుకోండి. ఇది ఎక్కడ న్యాయం అంట? తెలుగు బిడ్డ హైదరాబాద్లో హాస్పిటల్లో చేరేదానికి లేదా? వచ్చి ఇక్కడ హాస్పిటల్ బెడ్స్ చూసుకునేదానికి లేదా? మనం మెడ్రాస్కి పోతున్నామే అందరం, బెంగళూరుకు పోతున్నాం, నెల్లూరు చిత్తూరు ఆ పరిసర ప్రాంతాలు అందరం మెడ్రాస్ బెంగళూరుకు పోతున్నాం. వాళ్ళు తెలుగు వాళ్ళు అసలు రావద్దంటే? అందుకని ఇటువంటి ఇష్యూస్ సార్ట్అవుట్ చేయండి. నంబర్ 1 ఆక్సిజన్, నంబర్ 2 వాళ్ళకి ఆర్థికంగా ఆదుకోండి, 3 హైదరాబాద్లో వైద్య సౌకర్యం కల్పించేటట్టు చూడండి, అన్నిటికంటే వ్యాక్సినేషన్కి మీరు డబ్బు కట్టండి. ఎన్ని 100 కోట్లు కడతారో కట్టండి, ఎవరు కాదన్నారు. 2,20,000 కోట్ల బడ్జెట్ పెట్టుకొని 1,000 కోట్లు, 1,500 కోట్లు, 1,600 కోట్లు వ్యాక్సినేషన్కి డబ్బు కట్టేదానికి ఎందుకు మీరు వెనకాడుతున్నారో అసలు అర్థం కావటం లేదు. ఇది ఎవరికి, ఐ మీన్ వీటికి సొల్యూషన్ మాకేం కనపడాలి? మీ ఆలోచనలు ఏంటో మాకు కనపడంలా. ప్రజలందరూ ఈరోజు రాజకీయాలు అన్ని పక్కన పెట్టేస్తాం, రాజకీయాల గురించి మేము మాట్లాడటంలా. ముందు ప్రజల ప్రాణాలు కాపాడితే చాలు, క్రెడిట్ మీరే తీసుకోండి. వ్యాక్సినేషన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ గురించి 10 మంది మాట్లాడే పరిస్థితి మీరు ఎందుకు తెచ్చుకుంటున్నారో అర్థం కావటంలా. డబ్బులు కట్టేయండి. ఇవి మీరు ఆషామాషిగా తీసుకుంటున్న ఈ విషయాల్లో మేము చెప్పేది అన్ని న్యాయం. 1 వ్యాక్సినేషన్ డబ్బు కట్టండి, 2 ఆక్సిజన్ ఏర్పాట్లు చేయండి,
మూడు వాళ్ళకి ఆర్థిక సహాయంలో ఉన్న పథకాన్ని కంటిన్యూ చేయండి. చంద్రన్న బీమాలో ఏం బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ కంటిన్యూ చేయండి. వైఎస్ఆర్ బీమాలో కూడా నాలుగు అన్నా క్యాంటీన్లు కంటిన్యూ చేయండి. ఇవన్నీ చేయమని చెప్పి మీకు మీ ప్రభుత్వానికి, మా పార్టీ తరఫున, ఈ రాష్ట్రంలో ఉండే పేద ప్రజల తరఫున, మధ్యతరగతి కుటుంబాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారం.